ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దు బిల్లుల్ని రెండింటినీ కూడా ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్ర హైకోర్టులో అఫ్రివిట్ రూపంలో దాఖలు చేశారు ఈ నెల ఇరవై రెండో తేదీన రాష్ట్ర హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న సమయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం ఈ రెండు బిల్లుల్ని కూడా ఉపసంహరించుకుంటున్నామని మరికొద్దిసేపట్లో ఈ విషయం మీద ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని త్వరలోనే దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టులో పేర్కొన్నారు అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి దీనికి సంబంధించినటువంటి మెమో ఫైల్ చేశారు ఈ రెండు చట్టాలను కూడా ఉపసంహరించుకుంటూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశామని తెలిపారు బిల్లు రూపంలో ఈ నెల ఇరవై రెండో తేదీన చర్చ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని తెలిపారు తర్వాత ఇరవై మూడో తేదీన బిల్లు రూపంలో ఈ నెల ఇరవై రెండో తేదీన చర్చ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని తెలిపారు తర్వాత ఇరవై మూడో తేదీన శాసన మండలిలో కూడా చర్చించి ఆమోదించారని ఈ రెండు కూడా బిల్లు రూపంలో తీసుకొచ్చారని ఆమె మెమోలో తెలిపారు శాసనసభ కార్యదర్శి తమకిచ్చిన సమాచారం మేరకు ఈ రెండింటినీ కూడా రాష్ట్ర హైకోర్టులో ఫైల్ చేస్తున్నామని తెలిపారు ఈ అఫిడవిట్తో పాటుగా ఈ రెండు చట్టాలు రద్దు చేస్తున్నామని ఆమోదించిన బిల్లును కూడా ఈ అఫిడవిట్తో జతపరిచారు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే వీటికి కోర్టులో దాఖలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఉదయం హైకోర్టులో ఈ మెమోతో పాటుగా బిల్లును వీటన్నింటినీ కూడా పిటిషనర్కి కూడా ప్రభుత్వం ఇచ్చింది ఎవరైతే సిఆర్డిఏ చట్టం వికేంద్రీకరణ చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో రైతుల తరఫున రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల తరఫున న్యాయవాదులకు కూడా ఇవన్నీ అందజేశారు దీని మీద విచారణ జరగబోతుంది అయితే ఇందులో కీలక అంశం ఉంది జగన్మోహన్ రెడ్డి విషయం గురించి మాట్లాడుతూ మూడు రాజధానులు ఉండేది ఉండేదేనని బిల్లులో కొన్ని అంశాలు మాత్రమే మార్చామని మెరుగైన బిల్లుతో మళ్ళీ మూడు రాజధానుల విషయంలోనే వస్తామని అన్నారు అయితే దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి